హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లు అయితే పడుతున్నట్టుగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇది ఎవరికి పడుతున్నాయి, ఏంటి దానికి సంబంధించి తెలుసుకుందాము. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగిందండి. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. వైఎస్ఆర్ చేయూత అప్డేట్, వైఎస్ఆర్ చేయూత పేమెంట్ స్టేటస్, అండర్ ప్రాసెస్ లేదా ఎట్ టు పే అని ఉన్నవారికి చేయూత అమౌంట్ అనేది విడుదలైంది. సంబంధిత లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోగలరు అని చెప్పేసి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మొదటి విడత అలాగే రెండో విడతకు సంబంధించి కొంతమంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకొని ఎలిజిబుల్గా అయితే వచ్చాయి వాళ్ళ పేర్లు. అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అనేది మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25 కంప్యూటర్ బటన్ అనేది నొక్కి విడుదల చేశారు. అయితే కొంతమందికి అయితే అండర్ ప్రాసెస్ అని చెప్పేసి చూపిస్తుంది, మరికొంతమందికి ఎట్ టు పే అని చెప్పేసి చూపిస్తూ ఉంది. అయితే వీళ్ళందరికీ అమౌంట్ అనేది ఇంతవరకు పడలేదు. అలాంటి వాళ్ళందరికీ సంబంధించి చాలామంది సచివాలయాలకు వెళ్ళి కూడా కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అయితే రిప్లై అయితే ఇచ్చారు. అయితే మనకు ఈ అండర్ ప్రాసెస్ అలాగే ఎట్ టు పే అని చెప్పేసి ఎవరికైతే చూపిస్తుందో వీళ్ళందరికీ అమౌంట్ అనేది పడుతున్నాయండి. సో మీరు ఒకసారి బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. చాలామంది ఏంటంటే మెసేజ్ అనేది వస్తేనే మాకు అమౌంట్ పడినట్టుగా నిర్ధారణ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో మెసేజ్ రాకపోయినా కానీ మీరు డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అయితే చెక్ చేసుకోండి. సో అమౌంట్ అనేది మనకు మెసేజ్ రాకుండా కూడా చాలామందికి అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోయింది. సో ఈ విధంగా అయితే పడుతున్నాయండి. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఏదైతే పెండింగ్ అమౌంట్కి సంబంధించి మీరు అమౌంట్ అనేది తీసుకుని వారు ఉంటారు కదా ఎలిజిబుల్గా ఉండి కూడా, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఒకవేళ రాని వారు వెయిట్ చేయండి. వెయిట్ చేసినట్లయితే కనుక మనకు 10 డేస్ 12 డేస్ వెయిట్ చేస్తే కనుక అలాంటి వాళ్ళు కూడా పడిపోతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ఇతర అప్డేట్స్ ఏమైనా వస్తే కనుక తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.